అమావాస్య తిథియున్న రోజున ఇప్పుడు చెప్పబోయే వాటిలో ఏ ఒక్కటి కూడా ఇంటికి తెచ్చుకోవడం అనేది అస్సలు మంచిది కాదు. అయితే అమావాస్య తిథియున్న రోజున పొరపాటున కూడా ఇంటికి ఏం తెచ్చుకోకూడదో చూద్దాం. మన హిందూ సాంప్రదాయం ప్రకారం, ఇంకా పెద్దలు చెప్పిన దాని ప్రకారం, మనకు ప్రతిరోజు వచ్చేటువంటి తిథికి ప్రత్యేకత అనేది ఉంటుంది. ప్రతి తిథికి ప్రత్యేకత అనేది ఉంటుంది. అలా అమావాస్య తిథికి ఎంతో విశిష్టత ఉంది. మన పురాణాల్లో అమావాస్య తిథి ఎంతో విశేషమైంది. ఈ రోజున చేసేటువంటి పనులు మనకు చాలా వరకు అదృష్టాన్ని ఇస్తాయి. అయితే ఇప్పుడు చెప్పబోయే వాటిలో ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్నా కానీ ఆ ఇంట్లో డబ్బు అనేదే ఉండదు. అయితే అమావాస్య తిథి ఉన్న రోజున మర్చిపోయి కూడా ఇంటికి అస్సలు తెచ్చుకోకూడనటువంటి వస్తువులు ఏంటో చూద్దాం. మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనం పాటించేటువంటి కొన్ని నియమాలు, మనం పాటించేటువంటి కొన్ని పద్ధతులు మనకు ఎంత అదృష్టాన్ని ఇస్తాయో వాటిని పాటించకపోతే, ఇంకా వాటిని పట్టించుకోకపోతే అంతే దరిద్రాన్ని కూడా ఇస్తాయి. అందుకే ఖచ్చితంగా మన పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా అమావాస్య తిథి రోజున కొన్ని నియమాలను పాటించాలి. అలాంటి నియమాలను పాటించగలిగితే మనకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. అయితే అమావాస్య తిథి రోజున అస్సలు ఇంటికి తెచ్చుకోకూడనటువంటి వస్తువులు ఏంటో చూద్దాం. అందులో ముందుగా చీపురు. ముఖ్యంగా అమావాస్య తిథి ఉన్న రోజున చీపురును కొని ఇంటికి తేవడం అనేది అస్సలు మంచిది కాదు. అమావాస్య తిథి రోజున చీపురును ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీ అమ్మవారికి కోపం వస్తుంది. అలాగే ఇంటికి మన ఇంట్లోకి రావాల్సిన డబ్బులు రాకుండా పోతాయి. అందుకే అమావాస్య తిథి ఉన్న రోజున చీపురును కొని ఇంటికి తెచ్చుకోవడం అనేది అస్సలు మంచిది కాదు. ఆ విధంగా చేసేవారి ఇంట్లో డబ్బు అస్సలు ఉండదు. ఆ తర్వాత అంతే ముఖ్యమైనది ఆల్కహాల్. ఈ రోజున మధ్య మాంసాలకు దూరంగా ఉండాలి అంటారు. అమావాస్య తిథి ఉన్న రోజున గ్రహస్థితి చాలా వరకు అనుకూలంగా ఉండదు. అలాగే దుష్టశక్తుల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే అమావాస్య తిథి ఉన్న రోజున మధ్య మాంసాలకు దూరంగా ఉండాలి. ఈ రోజున ఇంటికి మద్యం కానీ మాంసం కానీ కొని ఇంటికి తెచ్చుకోవడం అనేది అస్సలు మంచిది కాదు. అది చాలా దీర్ఘకాలం పాటు మన జీవితంపై ప్రభావం చూపిస్తుంది. ఈ రోజున మద్యం కానీ మాంసం కానీ కొని ఇంటికి తేవడం అనేది అస్సలు మంచిది కాదు. అలాగే అమావాస్య తిథి ఉన్న రోజున అత్యంత ముఖ్యంగా ఇంటికి తెచ్చుకోకూడనటువంటిది గోధుమ పిండి. గోధుమ పిండిని ఈ రోజున ఇంటికి కొని తెచ్చుకోవడం అనేది అస్సలు మంచిది కాదు. అలాగే ఈ రోజున నూనెను కొని తెచ్చుకోవడం కూడా మంచిది కాదు. నూనె స్వయంగా శనీశ్వరుని ప్రతిరూపం. అలాగే అమావాస్య తిథి ఉన్న రోజున నూనెను దానం చేయడం మంచిది. కానీ నూనెను కొని ఇంటికి తెచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆరోగ్యపరంగా సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా అలా అమావాస్య తిథి ఉన్న రోజున నూనెను ఇంటికి తెచ్చుకుంటే ఏదో ఒక ప్రమాదం ఖచ్చితంగా జరుగుతుంది. ఇంటి పెద్దకు కానీ ఇంట్లోని వ్యక్తులలో ఎవరో ఒకరికి కానీ ఖచ్చితంగా ఆరోగ్యపరంగా సమస్యలు ఎదురవుతాయి. అందుకే అమావాస్య తిథి ఉన్న రోజు కానీ శనివారం కానీ ఇంటికి నూనె కొని తెచ్చుకోకూడదు అంటారు పెద్దలు. అది అస్సలు మంచిది కాదు కూడా. ఇక అత్యంత ముఖ్యమైనది, మనం రోజు నిత్య పూజలో ఉపయోగించేది పూజా వస్తువులు. అమావాస్య తిథి ఉన్న రోజున గతించిన పెద్దల పేరు మీద దాన ధర్మాలు చేయడం, గతించిన పెద్దలకు పూజ చేయడం మంచిది. అలా అని మన ఇంట్లోని పూజా గదికి సంబంధించినటువంటి పూజా సామాను కానీ, దేవుని ప్రతిమలు, దేవుని విగ్రహాలు కానీ కొత్తగా కొని అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోవడం అనేది మంచిది కాదు. అమావాస్య తిథి ఉన్న రోజున పూజకు ఉపయోగించేటువంటి పువ్వులు కానీ, అగరబత్తీలు కానీ కొనడం కానీ, లేదా పూజా సామాగ్రి మరేదైనా సరే అమావాస్య తిథి ఉన్న రోజున కొనడం అనేది అస్సలు మంచిది కాదు. మన ఇంట్లో నిత్య పూజకు వాడేటువంటి అగరబత్తి లేదా కర్పూరం బిల్ల లేదా మరేదైనా పూజా సామాగ్రి, దేవుని ప్రతిమ లేదా ఫోటో, ఇలా ఏదైనా సరే అమావాస్య రోజు కొనడం అనేది అస్సలు మంచిది కాదు. అలాగే అమావాస్య తిథి ఉన్న రోజున గతించిన పెద్దల పేరు మీద దాన ధర్మాలు చేయడం, అలాగే అమావాస్య తిథి మధ్యాహ్న సమయంలో పెద్దల పేరు మీద భోజనాన్ని మన ఇంటి ముఖద్వారానికి ఎదురుగా, అంటే మన ఇంటి మెయిన్ డోర్కి ఎదురుగా పెద్దల పేరు మీద ఒక ప్లేట్లో కానీ లేదా విస్తరలో కానీ గతించిన పెద్దలకు అన్నం వడ్డించి పెట్టడం కూడా చాలా మంచిది. అలా పెట్టిన దానిని సూర్యాస్తమయ సమయంలో కాకులకు, అంటే ఇంటి పైన పక్షులకు ఆహారంగా ఉంచండి. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.